ఖమ్మం జిల్లా ప్రభుత్వం డ్రైవర్ల సంఘం అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు ఎండీ జహంగీర్ తెలిపారు. జనవరిలో ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక ఏకగ్రీవం కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు డ్రైవర్లు సహకరించాలని వారు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా పోరాటం చేస్తామని వారు తెలిపారు. మరి నోటిఫికేషన్ డేటు 22/12/2021, నామినేషన్ డేటు 2/1/22, మరి ఎన్నికల డేటు 9/1/2022. నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. మరి ఎన్నికలు ఉంటాయి, సాధ్యమైనంత వరకు మా సభ్యులంతా కూర్చొని చేసుకుంటారు. కాబట్టి మజీద్ సింగ్ అనేట ఆయన, ఆయన ట్రాక్టర్ డ్రైవర్ అన్ఫిట్, ఆయన అధ్యక్షుడు కాడు, అది కోర్టులు కూడా ఉంది. అదిగాక ఆయన నో కాన్ఫిడేషన్ మీద మేము 11/12/2021 రోజు తీసేసినాం. కరీంనగర్ జిల్లా నుంచి 30/8/2021 నుంచి తీసినాం. ఆయన కరీంనగర్ జిల్లా సంఘం సొమ్ము 32 లక్షలు తినేసిండు, తినేసి ఫరార్లా తిరుగుతుండు ఆయన. కాబట్టి ఆయన ఎలాంటి రాష్ట్ర అధ్యక్షుడు కాడు, ఆయన ఎక్కడ ఎన్నికలు చేస్తా కూడా చెల్లవు. ఆయన ఎంట ఒక నల్గొండ సీను అని పంతులు ఉన్నాడు, ఆయన అసలు సభ్యత్వమే కట్టలేదు. ఆయన అధ్యక్షుడే కాడు, ఆయనని కూడా తొలగించడం. మాకు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ రోజున మేము మాకు తీసుకున్నాం. సభ్యులు సకాలంలో 2వ తారీఖు నాడు నామినేషన్ ఉంటుంది కాబట్టి, 26 నామినేషన్, 2వ తారీఖు నాడు నామినేషన్ ఉంటుంది కాబట్టి సభ్యులు సకాలంలో ఎవరైనా మన ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్లు వాళ్ళు వచ్చి, అందరికీ హక్కు ఉన్నది అందరు కాబట్టి అందరు వచ్చేసి వాళ్ళ వాళ్ళ నామినేషన్ పత్రాలు అవన్నీ ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి సకాలంలో ఓట్లు వేయాలని చెప్పేసి పార్టీ